ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో సిబిఐ వాళ్ళ మీదే కేసులు పెట్టినటువంటి దౌర్భాగ్యం ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం, వైసీపీ నాయకులను ఒకటే అడుగుతున్నాం, 151 మంది శాసనసభ్యులతో మీరు ఇక్కడ అధికారాన్ని చేపట్టారు, 22 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, మీరు దీన్ని వివేకానంద రెడ్డి గారి హత్యని ఇన్ని సంవత్సరాలు ఎందుకు తేల్చలేకపోయారు? ఎందుకు సిపిఐ దాని పని దాన్ని చేసుకోనివ్వట్లేదు? మీరు మీకు ఇక్కడ ఏదైతే సునీతమ్మ గారు ఉన్నారో, ఏదైతే వివేకానంద రెడ్డి గారి కూతురు, ఆమె హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి చివరికి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో కనుక ఈ ఇన్వెస్టిగేషన్ జరిగితేనో లేకపోతే ఇక్కడ కోర్టులో విచారణ జరిగితేనో సక్రమంగా జరగదు. మా అన్న సంగతి నాకు తెలుసు, మా జగన్మోహన్ రెడ్డి సంగతి, ఇక్కడ అందరినీ కూడా చంపేస్తాడు అనేటువంటి ఒక బాధను వెలిపుచ్చినప్పుడు సుప్రీంకోర్టు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడ కాకుండా పక్కన ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి తెలంగాణకి నాకు చెప్పేది ఏంటయ్యా, నాకు చెప్పేది సుప్రీంకోర్టు ఎందుకు తెలంగాణకి కేసును ట్రాన్స్ఫర్ చేసింది? మీకేమన్నా మీ వైసీపీ నాయకులందరికి కూడా బుర్రలు అరికాల్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు చెప్పింది మాకు అరికాల్లో ఉన్నాయి, మీ మోకాల్లో ఉండాలండి, మీకు అరికాల్లో ఉన్నాయి, మీకు అరికాల్లో సుప్రీంకోర్టు స్వయంగా మీకు మోకాల్లో ఉండాలండి, మీకు అరికాల్లో ఉన్నాయని హనుమంత్ రెడ్డి గారు. హనుమంత్ రెడ్డి గారు, యాక్చువల్లీ ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు బీసీ సభలో మాట్లాడుతూ మేము సిద్ధంగానే ఉన్నాం, ఎన్నికల యుద్ధం మొదలైంది అనేది కూడా ఆయనే స్వయంగా మాట్లాడిన ఇది చూస్తుంటే దాదాపుగా ముందస్తుకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే ఊహాగానాలకి ఈ మధ్య కాలంలో ఆయన మాట్లాడిన దానికి ప్రతిపక్షాలు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక వాహనం సిద్ధం చేసుకున్నారు. ఇంకా బీజేపీ అయితే పర్టికులర్గా ఈ అంశం గురించి ఈ మధ్యకాలంలో ఏం మాట్లాడలేదు, కాకపోతే మొన్న మోడీ గారు వచ్చినప్పుడు అన్నారు బీజేపీని ఎలా బలపరచాలి రాష్ట్రంలో అని సోమవీర్రాజు గారు ఏదో అన్నారు. టీడీపీ కూడా అనేక కార్యక్రమాలతో ముందుకెళ్తుంది కాబట్టి అధికారంలో ఉన్న మీరు నిజానికి సంసిద్ధంగా ఉన్నారా ఈ మధ్య జరుగుతున్న సర్వేలు, లేదంటే ఎవరి మీద మైనస్ ఉంది, ఏ ఎమ్మెల్యేకి ఈసారి సీటు కష్టంగా ఉండే అవకాశాలు ఉన్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి, ఇలాంటి అనేక అనేక చర్చలు నడుస్తున్నాయి. ముందుగా మహానిస్ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉండే సభ్యులకు అందరికీ నమస్కారం మేడం, గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఏదైతే మీరు ఎలక్షన్లు ముందస్తు ఎలక్షన్లకు ఊహాగానాలకు ఎటువంటి అవకాశం లేదు. 2024 సంవత్సరంలో ఎలక్షన్లు జరుగుతాయి, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే ఎలక్షన్ ఫీవర్ 2024లోనే కన్ఫర్మ్ గా 2024లోనే ఎలక్షన్ జరుగుతాయి ఖచ్చితంగా. ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని 2024 వరకు ఉపయోగించుకొని వాళ్లకు సర్వీస్ చేసిన తర్వాతే మేము ప్రజలకు మంచి చేస్తేనే ఓట్లు అడుగుతా ఉన్నాము. మా నినాదం మేము ప్రతి కుటుంబానికి మంచి చేస్తేనే ఓట్లు అడుగుతా ఉన్నాం. వాళ్ళు ఏమడుగుతున్నారో, తెలుగుదేశం నాయకులు ఏమడుగుతున్నారో వాళ్ళకే తెలియాలి. వాళ్ళకు ఇంకా చెడు ప్రచారాలు అబద్ధపు ప్రచారాలను చేయడం తప్ప వాళ్ళకు వచ్చింది ఏం లేదు. ఇందాక మాట్లాడుతూ పెద్దలు మాట్లాడుతూ ఏదో సిబిఐని ఏదో కేసులు వేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎవరికి సంబంధించినంత వరకు వాళ్ళు ఎవరు హక్కులకు భంగం కలుగుతా ఉంటే వాళ్ళు వేస్తా ఉంటారు. అయితే ఈ రాష్ట్రంలోకే రానివ్వమని అసెంబ్లీలో ఈడీని సిబిఐని రానివ్వమని చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏం సిబిఐ ఈడీ వస్తే ఏమి తప్పే ఉంది? సిబిఐ కేసులను మేము ధైర్యంగా ఎదుర్కొన్నాం. మా మీద సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు గారు అందరూ ఏకమే కత్తి కడితే కూడా ఏ రోజు కూడా ఒక్క క్షణం కూడా భయపడకుండా సిబిఐ కేసులను, దొంగ కేసులు పెడితే కూడా జైల్లో ఉండి కూడా 16 నెలలు జైల్లో ఉండి కూడా ధైర్యంగా ఎదుర్కొన్నాం తప్ప ఎక్కడ కూడా మాకు దీని మీద స్టే కావాలనో లేకుంటే చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానో మధ్యంతర ఉత్తర్వులు ఎక్కడ కూడా మేము తెచ్చుకోలేదు. ఇది మా ధైర్యం. వాళ్ళ ధైర్యం ఏంటో, ప్రజలకు తెలుసు. అసలు దీనికి దానికి సంబంధం లేదు కానీ కేసులు మీరు మాట్లాడింది అదే కదా మేడం. ఇందాక ఆయన మాట్లాడుతూ సిబిఐని సిబిఐ మీద ఏదో కేసులు పెడతా ఉన్నారు అంటా ఉంటే దానికి చెప్తా ఉన్నాను. ఇందాక మాట్లాడినారు కదా, కడపలోనే హనుమంత్ రెడ్డి గారు కేసులు పెట్టేది
మీ కడపలోనే, మీరున్న కడపలోనే కేసులు పెట్టలేదా సిబిఐ మీద? కొద్దిగా తెలుసు అంటున్నా మీకు సిబిఐ మీద. సిబిఐ వాళ్ళ డ్రైవర్ ఏం చేశాడో మీకు, మీకు కేసు అనేది మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప దాని ముందు ఏం జరిగింది, వెనకాల జరిగి ఏం జరిగిందో తెలుసుకోవాలి మేడం. మనం మాట్లాడేటప్పుడు ఎవరైనా మనం మాట్లాడేటప్పుడు దాని పూర్వాపరాలు తెలుసుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. మీరు తెలుసుకోకుండా సగం సగంలోనే మాట్లాడితే మేమేం చెప్తాం మేడం? ఇప్పుడు సిబిఐ సంబంధించిన ఏదో ఒక డ్రైవరు, రామ్ సింగ్ ఇంకొకరు ఎవరో డ్రైవరు నా మీద అటాక్ చేశారని చెప్తే అట సీసీ ఫుటేజ్లలో చూసిన తర్వాత అదంతా ఫేక్ అని తెలిసిన తర్వాత ఎవరు ఎవరిని ప్రభావితం చేస్తున్నారో మీరే చెప్పాలి. అంటే సీసీటీవీ సీసీ ఫుటేజ్లలో లేదని తెలిసిన తర్వాత మీరు దొంగ కేసులు పెడతా ఉంటే సిబిఐ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే మా మీద అటాక్ చేస్తున్నారు, మా మీద అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని దొంగ కేసులు పెడతా ఉంటే పోలీసులు నిక్కు తెలిచారు వాళ్ళ అది దొంగ కేసా మంచి కేసా అనేది సిబిఐ డ్రైవర్ పెట్టిన కేసు మంచిదో కాదో నిరూపించాలి కదా. ఏదో మమ్మల్ని మీరు వాళ్ళు పర్టికులర్ గా వాళ్ళు మీకు ఈ విషయం గురించి చెప్తా ఉన్నాను. వాళ్ళు పర్టికులర్ గా నన్ను పలాని స్థలంలో బెదిరించారనే దగ్గర పలాని టైం ఉన్నప్పుడు ఆ టైంలో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంది, ఆ ఫుటేజ్ లో లేదని చెప్పారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడితే వీళ్ళు ఈనాడు పేపర్లోనో ఆంధ్రజ్యోతి పేపర్లోనో వీళ్ళే రాపించుకుంటారు, దాని మీద వీళ్ళే చర్చలు పెడతారు, దాంట్లో నిజాలు ఏంటో తెలుసుకోరు. వాళ్ళు సోషల్ మీడియాలో పెడతారు, వాళ్ళు నమ్మి మాట్లాడుతూ ఉంటారు. ఎవరికి సంబంధించిన సుప్రీం కోర్టు ఈ పేపర్ లేదా తీర్పులు ఇవ్వదు కానీ ముందస్తు గురించి మాట్లాడుతున్నాం. ఏమని ఏమని తీర్పులు, ఏమని తీర్పులు? దొంగ కేసులు పెట్టారని మీద తీర్పులు ఇవ్వలేదు మేడం. వాళ్ళు అడిగారు ఈ రాష్ట్రంలో వద్దు, వేరే రాష్ట్రంలో అడిగారు, ఎక్కడైనా చేసుకోమనే కదా చెప్పింది. ఏమి ఈ కేసుల మీద ఇంకోటో ఇంకొకటో పోలీసులు తప్పు చేశారని ఎక్కడ చెప్పలేదు. గుర్తుపెట్టుకోవాలి ఏదో ఏదో ప్రచారం చేస్తే తప్పు చెప్పండి. 2 సంవత్సరాల నుంచి, దాదాపుగా 1.5 సంవత్సరాల నుంచో ఏమో దాని నుంచి పోరాడుతూ ఇక నాకు రక్షణ లేదు కాబట్టి అక్కడ ఇవ్వండి అన్న రక్షణ లేదు అనేది మీరు పర్టికులర్ గా మెన్షన్ చేసుకోవాలండి. దాని ద్వారా అక్కడికి వెళ్ళింది సరే, దాన్ని వదిలేసండి. ఇప్పుడు అది అంశమే కాదు, ఆయన తీసుకొచ్చారు, మీరు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఎన్నికల గురించి మాట్లాడండి, ఎన్నికల గురించి నాకు ఒక మాట చెప్పండి. సమయం కూడా అయిపోయింది, మీరు లేట్ గా జాయిన్ అయ్యారు. మీరు ఇందాక వాళ్ళు అవసరమైనప్పుడు మాట్లాడారు, నారాసుర రక్త చరిత్ర లేకుంటే ఇంకోటి మాట్లాడారు కాబట్టి దాని గురించి పర్టికులర్ గా మీరు మాట్లాడారు కాబట్టి చెప్తా ఉన్నాను. వాళ్ళు మాట్లాడిన దానికి సమాధానం చెప్తున్నాను. ఎన్నికలకైతే ఇప్పుడు మేము ఎప్పుడు వచ్చినా ఎన్నికలకు సిద్ధమే, కానీ ఇప్పుడైతే ఎన్నికలు జరిగే అవకాశం లేదు. 2024 వరకు జరిగే అవకాశం లేదు. 2024 నే జరుగుతాయి ఎలక్షన్లు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని డ్రామాలు ఆడినా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మేము ఏదైతే ప్రజలకు చెప్పామో అది జగన్మోహన్ రెడ్డి గారి డ్రామాలు అందరూ బలా దూరేనండి. రైట్, యుగంధర్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడేది ఎవరు తెలుసుకునే ప్రకారం అందుకే మీకు 23 చిట్లు గుర్తుపెట్టారు. డ్రామాలు ఆడినందుకే 23 చిట్లు వినబడుతుందండి. ప్రజలు చూస్తా ఉన్నారు. రెండు అంశాల మీద స్పష్టం. ఒకటి, ఇందాక మీ డిస్కషన్ లో మీరు ఏమన్నారంటే, మన ప్యానలిస్ట్ కూడా విశాఖ ఎయిర్పోర్ట్ లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందో, కత్తి దాడి జరిగిందో, దానిలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందన్నట్టు మాట్లాడారు. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నానండి. ఒకవేళ అదే నిజమైతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఉప్పు నీరు అన్నట్టున్నారు కదా. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ధర్మపురాట దర్శనం చేశారు కదా. మరి వారు ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు కదా. ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉందని ఎందుకు తెలిసిపోయారు, ఎందుకు చేయలేకపోయారు? సో ఇది అక్కడ జరిగినటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వానికి లింక్ చేయటం సమంజసం కాదని తెలియజేస్తాను, నెంబర్ వన్. నెంబర్ టూ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందస్తు ఎన్నికలు వెళ్ళటానికి మోడీ గారి అనుమతి కావాలి, తెలంగాణలో అయితే కేసీఆర్ కాకర్లేదంట యుగంధర్ గారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకటి, వారు ఏమంటున్నారు, ఏతే జీతాలు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలంటే మోడీ గారి పర్మిషన్ కావాలి. ఇంకోటి, వారు ఏమంటారు, సిబిఐ కేసులు నడుస్తున్నాయి కాబట్టి దానికి మోడీ గారి పర్మిషన్. ఇప్పుడు సిబిఐ కేసులు వారిది కోర్టు పరిధిలో ఉంది, జ్యుడిషియల్ విచారణ. సిబిఐ ఆల్రెడీ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది, జ్యుడిషియల్ విచారణలో ఉంది. న్యాయ విచారణలో ఉన్న దాన్ని కేంద్ర ప్రభుత్వం జోక్యం ఎలా చేసుకుంటుంది? ఆ న్యాయ విచారణ గత 10 ఏళ్లుగా సాగుతుంది, అది ఎప్పుడు వరకు సాగుతుందో న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు జడ్జిలే వాళ్లే చెప్పాలి. ఇంకోటి, ఆర్థిక అంశాలకి రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలకి సంబంధం ఏముంది? ఈరోజు జీతాలు ఇస్తే భద్రఫ్ చేసుకోవచ్చా, జీతాలు ఇవ్వకపోతే భద్రఫ్ చేయకూడదా? అది ఒక రాజకీయ నిర్ణయం కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ అధినేతగా, వారు తీసుకోవాల్సిన రాజకీయ నిర్ణయం.
ఆ రాజకీయ నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏముంటది? కేంద్ర ప్రభుత్వ పాత్ర రాజకీయంగా నాకు ఏది లబ్ధి జరుగుతుందో అది చేసుకుంటాడు ఆయన. అని ఈ రోజు చేయాలనిపిస్తే రాజకీయంగా నాకు లబ్ధి, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏ రకంగా రాజకీయ లబ్ధి అలిపిరి ఘటన జరిగాక సానుభూతి వచ్చింది, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి మంచి ఊపు మీద ఉన్నారు, ఆయనకి దెబ్బ కొట్టాలంటే అలిపిరి ఘటన చేసి సానుభూతి వచ్చింది, సానుభూతి క్యాష్ చేసుకోవాలనుకున్నారు, ముందస్తు వెళ్ళారు. ఆ రోజు ఆయన చేసిన రాజకీయ నిర్ణయం. అలాగే ఇప్పుడు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే కేంద్ర వాళ్ళ రాజకీయ నిర్ణయం తీసుకుంటారు, కానీ ప్రభుత్వ వారీగా కేంద్రం సై అంటే సై, నై అంటే నై అనేది కరెక్ట్ విశ్లేషణ కాదేమని చెప్పి నా యొక్క అభిప్రాయం. అంటే నిజానికి యుగంధర్ రెడ్డి గారు చెప్తారు దానికి, యుగంధర్ రెడ్డి గారు చిన్నది ఏమంటే సార్కి నేను వివరణ, కేంద్రం సై అంటే సై, నై అంటే నై అని అదే పరిస్థితి ఇక్కడ లేదంటున్నారు. బట్ అయితే రాష్ట్రం పూర్తిగా ఇండిపెండెంట్ గా లేదు. నేను చెప్పేది ఏమంటే దాంట్లో స్పిరిట్ ఏమిటంటే పూర్తిగా తన నిర్ణయాలు తాను తీసుకునే పరిస్థితిలో లేదు. కేంద్ర పెద్దల అనుమతిలో ఆశీస్సులో లేకుండా తనంతటకు తానుగా ఇండిపెండెంట్ గా వెళ్లే పరిస్థితి అయితే ప్రస్తుతం రాష్ట్రంలో లేదు. ఇప్పుడు మీరు చూస్తారు అది సరే ఆరోపణ వాస్తవం తర్వాత తెలంగాణ టీఆర్ఎస్ నేతలు పదే పదే ఆరోపణలు ఏమిటి, ప్రధానమంత్రితో బాగుంటున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ నిధులు అడిగి నిధులు ఇస్తున్నారు, వాళ్ళకి ఆ నిధులు కి సంబంధించిన క్యాప్ పెంచారు, తెలంగాణతో గొడవ ఉంది కాబట్టి పెంచడం లేదు అనేది తెలంగాణలో పదే పదే వాళ్ళు ఆరోపిస్తున్నారు. తెలంగాణను చూసినట్టు ఆంధ్రాన్ని చూస్తున్నారా బీజేపీ వాళ్ళు? తెలంగాణలో అగ్రెసివ్ గా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర పట్ల అగ్రెసివ్ గా ఉందా? ఇది చర్చ నడుస్తుంది, తెలంగాణలో నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ అండి, కానీ 2019కి ముందు 2018 డిసెంబర్లోనే గత టీఆర్ఎస్ ఇక్కడ ముందస్తుకు వచ్చినప్పుడు అప్పటికి కూడా సెంట్రల్లో ఉన్న బీజేపీతో ఒక రకంగా టర్మ్స్ బాగానే ఉన్నాయి, కేంద్రంతో బాగానే ఉంది అప్పుడు కూడా కేసీఆర్. మరి మీరన్నట్టుగా బాగోకపోతే ఒక రకంగా బాగుంటే ఒక రకంగా అనేది అయితే నిర్ణయం తీసుకోలేరేమో, ఎందుకంటే బాగున్నా బాగోకపోయినా ముఖ్యమంత్రి ఒకవేళ డిజాల్వ్ చేస్తే అడగడానికి పెద్ద ఎవరికి రైట్ అయితే ఉండదేమో. కానీ అప్పుడు కేసీఆర్ వచ్చి సక్సెస్ అయ్యారు, ఇప్పటికిప్పుడే అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ముందస్తుకు వస్తారని ఊహాగానాలు వచ్చినాయి, కానీ ఆయన రాలేదు, జనరల్ ఎన్నికలతోనే వెళ్ళారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు పందాలోనే కనుక ఏమైనా ముందస్తుది ఏదైనా ప్లాన్ వేస్తున్నా లేదు వేస్తే గనక ఏదైనా ముందుకొస్తే గనక తెలంగాణతో పాటు తెలంగాణలో వస్తుంది అంటున్నారు కాబట్టి మరో కొన్ని నెలల్లోనే వాళ్ళతో పాటే వస్తే గనక ఇప్పటికిప్పుడు ఒక రకంగా ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుందంటారు, ఏ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి? లేదండి, దీంట్లో రెండు అంశాలండి, పాటు రావడం తెలంగాణ ముందస్తున్నారు, పార్లమెంట్ ఎన్నిక మన అసెంబ్లీ ఎన్నికలు డ్యూ ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కొంత పార్లమెంట్ ఎన్నిక పార్లమెంట్ లో ఇప్పుడు మోడీ గారు దేశంలో చాలా ప్రభావితంగా ఉన్నారు, మోడీ బలమైన నాయకుడు, 2024 ఎన్నికల్లో కూడా ఆయనకు ప్రత్యామ్నాయం లేదనే వార్తలే వస్తున్నాయి. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల ఇంపాక్ట్ అసెంబ్లీ ఎన్నికల మీద ఉండకూడదు అనే ముందస్తుకి వెళ్లే పరిస్థితి. అంటే దాని నుంచి తప్పించుకోవడానికి పార్లమెంట్ ఎన్నికల ఇంపాక్ట్, పార్లమెంట్ అంటే దేశం దాని ఇంపాక్ట్ లేకుండా అసెంబ్లీ ప్రయత్నం అయితే ఆంధ్రప్రదేశ్ గతంలో ఎన్నికలు అనే ఒక విధానాన్ని కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. అది కనుక వస్తే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకేసారి జరిగే అవకాశం ఉంది, అది కూడా వాళ్ళ పరిశీలనలో ఉంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరగకూడదనే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుంది. ఖచ్చితంగా దానికి ఖచ్చితంగా భారతీయ పార్టీ పాలసీ ఏమిటి అయితే రాష్ట్రాల్లో కూడా వాళ్ళ పాలసీ ఏమిటి, ఒక రాజకీయ పార్టీ కొన్ని లక్షణాలు ఉంటాయి. రాజకీయ పార్టీ లక్షణం ఏమిటి అయితే అధికారంలో ఉండాలి లేకపోతే ప్రధాన ప్రతిపక్షంలో కొనసాగాలి అనేది బీజేపీ అనుకుంటుంది. అనుకునేటప్పుడు రాజకీయం చేయకుండా కేవలం మేము వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని రాష్ట్రాలకు వదిలేస్తాం అనే అంత పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా రాజకీయ పార్టీ రాజకీయమే చేస్తుంది, ఆ రాజకీయంలో కూడా తమకు అవకాశం, తమకు అనుకూల పరిస్థితులు ఏమైనా ఉన్నాయా లేవా, అనుకూల పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు మరి 2004 ఏం చేశారు, ఆయనకి ఏదో అనుకూల పరిస్థితి ఉంది కాబట్టి అప్పుడు అద్వానీ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి మీకు కూడా అనుకూలం అని నమ్మించి తీసుకెళ్లారు. అనుకూల పరిస్థితులు ఉన్నాయని నమ్మకంతోనే వాళ్ళు వెళ్ళారు తప్ప ప్రతికూల పరిస్థితులు అయితే వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. అప్పుడు నిజానికి షెడ్యూల్ టైంలో జరిగింటే బీజేపీకి అడ్వాంటేజ్ ఉండేదనే చర్చ బీజేపీలో చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఆ ఏడాది వర్షాలు బాగా పడ్డాయి, పంటలు బాగా పండాయి, నవంబర్లో వెళ్ళడం ఇబ్బంది పడ్డాం, నిజానికి అప్పుడు వెళ్తుంటే బాగుండేది అనే చర్చ పెద్ద ఎత్తున సాగింది. కాబట్టి కేంద్రం కూడా ఈ రాష్ట్రంలో ఎన్నికలు ముందు జరిగితే ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం అని కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఉన్నా బీజేపీ ఉన్నా అది ఆలోచిస్తుంది. పూర్తిగా రాష్ట్రాలకు వదిలేసి రాష్ట్రం మీ ఇష్టం అనే పరిస్థితి ఉండదు. అంటే ఉంటది, ఇప్పుడు కేసీఆర్ గారు కేంద్రం కేంద్రంతో సంబంధం లేదు, కేంద్రంతో సయోధ్య లేదు ఆయనకి, ఆయనకు నచ్చినట్టు ఆయన వెళ్ళే అవకాశం, రాజ్యాంగం ప్రకారం ఆయన ముందస్తు ఎన్నికలకి ఎప్పుడు వెళ్ళగలిగితే అప్పుడు వెళ్ళే అవకాశం. గతంలో వెళ్ళారు, ఒక ఒక చిన్న పర్మిషన్ అన్నా లేదంటే చెప్పడం అయినా ఏదో ఒకటి జరగాలంటారు.
కానీ నేనేమంటున్నా అంటే అప్పుడు కేసీఆర్ గారు కూడా అలాగే చేసుంటారు, ఇప్పుడు ఏమన్నా చేయరేమో అంటున్నాను నేను అంతే. అదే అదండి, గతంలో 2018 డిసెంబర్ 7న ఎన్నికలు జరిగాయి, 13న ఎప్పుడు రిజల్ట్ వచ్చాయి. డిసెంబర్ లో జరిగింది, యాక్చువల్ గా మేలో జరగాల్సిన ఒక ఆయన ముందుగా జరిగింది. మరి ఈసారి ఏం జరుగుతుందో మనం చూడాలి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వం అయితే కేంద్రంతో సంప్రదింపులు జరపకుండా ముందస్తుకి వెళ్లే ఉద్దేశం అనుకుంటే, లేకపోతే అసలు గొడవ లేదు, ముందస్తుకి వెళ్లే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా వీళ్ళైతే సంప్రదింపులు జరిపిన తర్వాతే నిర్ణయానికి వస్తారనేది ఒక అభిప్రాయం. కానీ ఇప్పటికి ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి అనుకూలంగా ఉండదు, యాజ్ అనలిస్ట్ గా మీకేమనిపిస్తుంది? ఇప్పుడుకిప్పుడు అంటే ఎన్నికల్లో మళ్ళీ ఇచ్చే హామీలు ఏమిటి, ఎన్నికలకు ఎలా వెళ్తారు, ఓవరాల్ గా ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే ఉంది, అది కనపడుతుంది మనకి. నిన్న చూసాం బీసీ సభలో దాని ప్రతిపక్షాలు ఎంత వరకు క్యాచ్ చేసుకోగలుగుతున్నాయి అనేది ఇంపార్టెంట్. ఈ రాష్ట్రంలో సమస్య తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకతని సమ చేసుకోవడానికి కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా పోరాడుతుంది. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ చాలా కాలం డార్మెంట్ గా ఉండిపోయింది, 2-3 ఏళ్ల పాటు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు చాలా మంది, మంత్రులుగా ఉన్నవాళ్ళు చాలా మంది. మీరు నేను జిల్లాల వారీగా కూడా చెప్పగలను, శ్రీకాకుళంలో కళా వెంకటరావు గారు, విజయనగరంలో అశోక్, చాలా మంది యాక్టివ్ గా లేరు. ఏదో ఇష్యూ వస్తే వస్తున్నారు తప్ప ఇప్పటికీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం నాయకులు గళం విప్పేందుకు భయపడుతున్నారు. విశాఖ జిల్లాలోనే గంటా శ్రీనివాసరావు గారు గెలిచారు, ఆయన కాంగ్రెస్ లో మంత్రి, 5 ఏళ్ల పాటు తెలుగుదేశంలో మంత్రి, ఆయన ఎక్కడ ఉన్నారో తెలుగుదేశం వాళ్ళకి కూడా తెలియదు. ఈ రకంగా చాలా మంది డార్క్ లో వెళ్ళిపోయారు. తెలుగుదేశం పార్టీలో అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళు, అగ్రెసివ్ దేవనేని ఉమా లాంటి అలాంటి వాళ్ళు ఉన్నారు తప్ప కొంతమంది ఉన్నారు, కొంతమంది ఇంకా బయటకు రావట్లేదు. తెలుగుదేశం పార్టీ ఆ లోటును భర్తీ చేయలేకపోతుంది. నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేయడానికి, నియోజకవర్గాల్లో దందా జరుగుతుంది, నియోజకవర్గాల్లో ఇసుక అక్రమంగా తవ్వుకెళ్తున్నారు. చాలా చోట్ల మీరు చూస్తే జనసేన వాళ్ళు, మీరే చూసారు నిన్న హిందూపురంలో జనసేన వాళ్ళ మీద కేసు అయింది. మరి తెలుగుదేశం వాళ్ళు ఏమైపోయారు హిందూపురం, మరి బాలకృష్ణ గారి నియోజకవర్గం తెలుగుదేశం వాళ్ళు ఎందుకు ముందుకు రాలేదు? అంటే ఒకసారి రావడం కాస్త అడావుడు చేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం. జనసేన వాళ్ళు తన్నులు తింటున్నారు తప్ప తెలుగుదేశం వాళ్ళు తన్నులు తినడానికి సిద్ధంగా ఉంటాం లేదు అనేది తెలుగుదేశంలో పార్టీలో కూడా ఒక చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఎంతవరకు సిద్ధంగా ఉందండి? ఇప్పుడు అధికార పార్టీ ఏం చేస్తే, ప్రతిపక్షం సిద్ధంగా లేనప్పుడు ఎన్నికలకు వెళ్ళడానికి వాళ్ళు రెడీ అవుతారు. అధికార పార్టీకి మూడంత యంత్రాంగం ఉంటుంది, కాబట్టి ప్రతిపక్షం ఎంతవరకు సిద్ధంగా ఉందనేది చర్చ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అంటే ఫైనల్లీ కంక్లూజన్ ఏంటి అంటే, ఇప్పుడు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్పినట్లుగా సలహాదారుల్లో ఎంతమంది రెడ్లు ఉన్నారు అన్నారు, లేదంటే ఆయన రామప్రసాద్ గారు అన్నట్లుగా మీ వాళ్ళకే ఇచ్చుకున్నారు బీసీలు ఎంతమంది అని అన్నారు. ప్రతిపక్షాలుగా ఎంతవరకు ఆరోపణలు చేయడమే కానీ వీళ్ళు జిల్లాకు ఒక వైసీపీ నాయకుడిని ఎస్టాబ్లిష్ చేయడంలో వైసీపీ సూపర్ సక్సెస్ అయింది. బట్ ప్రతిపక్షాలుగా ఉన్న ఈ పార్టీలు జిల్లాకు ఒక ఫేమ్ ఉన్న నాయకుడిని ఎస్టాబ్లిష్ చేయడంలో డెఫినెట్గా ఫెయిల్ అయ్యాయనే చెప్పాలి. ఎందుకంటే జిల్లాకి ఒక 10 మంది పట్టుమని కనబడగలిగినప్పుడే కదా పార్టీ బలం 4 వైపుల నుంచి ఉంటుంది, జిల్లాకో నియోజకవర్గానికో. బట్ ఆ లోటు అయితే డెఫినెట్గా ప్రతిపక్షాలు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముందస్తు అనే నిర్ణయం తీసుకొని ముందుకెళ్తే కనుక పొలిటికల్గా డెఫినెట్గా స్ట్రాంగ్గానే ఉండొచ్చు. చూడాలి, వ్యతిరేకత ప్రజల్లో ఎంత ఉన్నప్పటికీ కూడా పొలిటికల్లో ఒక రకంగా స్ట్రాంగ్ ఉన్నారు, అందుకే 175 అంటున్నారేమో. దాన్ని ఎదుర్కోవాలంటే ఓపెన్గా ఫ్యాక్ట్లు కనుక ఒప్పుకోగలిగితే ప్రతిపక్షాలు ఇప్పటి నుంచి అయినా సరిదిద్దుకోవడానికి సరిపోతాయి, లేకపోతే సరిపెట్టుకోవడమే అయిపోతుందేమో. ఎనీవే థాంక్యూ అండి. లక్ష్మి గారు ఇప్పుడు ప్రజలంతా కూడా డిసైడ్ చేసుకున్నారండి జగన్మోహన్ రెడ్డి గారిని దింపేయాలని. ఇప్పుడు మా కార్యక్రమాలు మేము చేస్తా ఉన్నాం, మా కార్యక్రమాలు చూద్దాం 23 కూడా రావు, మీకు చూస్తా ఉండండి. ఎవరెవరు ఎలివేటెడ్ పొలిటీషియన్స్ ఏ పార్టీలో ఉన్నారు, ఎవరితో ఎవరికి ప్రాబ్లం అనేది కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో డిబేట్ చేద్దామండి. థ్యాంక్ యూ అండి రవికిరణ్ గారు, రామప్రసాద్ గారు, హనుమంత్ రెడ్డి గారు, యుగంధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అందరికీ. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత వారాహి రెడీ.